మరోసారి డ్రాగన్ కంట్రీ శ్రీరంగ నీతులు పలికింది. కవిప్పు చర్యలకు పాల్పడుతూనే హితబోధ చేసుకొచ్చింది. ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన ఓ సమావేశం నేపథ్యంలో వీడియో రూపంలో చైనా అధ్యక్షుడు తన సందేశాన్ని పంపించాడు. ఇక తూర్పు లదాఖ్లోని చైనా భారత్ సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ విభేదాలు చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చారు. తమ దేశం ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని తెలియజేశారు. కోల్డ్ వార్, హాట్ వార్ లాంటివి తమకు అవసరం లేదని చెప్పుకొచ్చారు. తాము దేశీయంగా అంతర్జాతీయంగా నూతన అభివృద్ధి నమూనాని రూపొందించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని జిన్పింగ్ తెలియజేశారు. తమ దేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. తమ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కట్టుబడి ఉందని తెలియజేశారు. పలు దేశాలతో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. ఇక కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఇందుకోసం ఉమ్మడి ప్రణాళికలను రూపొందించాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. As soon as possible. And by 2030, reduce CO2 emissions per unit of GDP by 60 to 65% over the 2005 level.